దీని ఇండికేషన్ ఏంటంటే ఇది రెండు కళ్ళు షేప్లో ఉంటుంది ఆకు, కరెక్ట్గా కన్ను ఆకారంలో ఉంటుందండి. ఓకే, ఇది కంటి జబ్బులకు వాడతారు వీళ్ళు. ఈ పాలు ఉన్నాయి కదా, ఈ పాలు మామూలుగా అయితే ఇలా ఇరిసి దాంతో ఇలా పెడితే లోపలికి వెళ్ళిపోతాయి, చల్లగా ఉంటుంది. కళ్ళు ఎరుపులు 5 నిమిషాలు తగ్గిపోతాయి, కళ్ళు మంటలు, కళ్ళు దొరలు విత్ ఇన్ సెకండ్స్ తగ్గిపోతాయి. కలగలకి వచ్చాయి అనుకోండి, ఇలా ఇరిసి 2 చుక్కలు పెడితే పెట్టి అలా ఆ ఇంటికి వెళ్ళినప్పుడు తగ్గిపోతాయి. వెరీ సేఫ్, కంటి పొరలు కరిగిపోతాయి. ఇంకా ఏమి డైరెక్ట్ పోవాలి, పెట్టుకోవచ్చు ఏంటి. దీంతో మన పూర్వీకులు కాటుక చేసేవారు, ఇప్పటికీ ట్రైబల్ ఏరియాలు చేస్తారు కాటుక. దీంతో కాటుక చేస్తారు, ఇది దంచేసి రసం తీసి ఒక క్లాత్కి అప్లై చేస్తారు, గుడ్డకి వైట్ క్లాత్కి అప్లై చేస్తారు. రసం ముంచి ఎనబెడతారు, మళ్ళీ ముంచి మళ్ళీ ఎనబెడతారు, మళ్ళీ ఆరిపోయాక మళ్ళీ ముంచుతారు, అలా 7 సార్లు చేస్తారు. ఈ ఈ వాటర్ ఈ రసం అంతా లేయర్ లేయర్లో ఫామ్ అయిపోయి ఆ క్లాత్ అంతా పట్టేసుకుంటారు, అది స్టిఫ్గా తయారవుద్ది. దాన్ని ఇలా ఒత్తి తయారు చేస్తారు, ఒత్తు తయారు చేసి ఆముదం వేసి ఆ ఒత్తి వేసి వెలిగిస్తారండి. వెలిగించి ఒక పళ్ళెం బోర్లు ఇస్తారు, ఆ వెలుగు నుంచి మసి వస్తుంది కదా, మసి పళ్ళెని పట్టుకుంటుంది. ఈ ఒత్తులోంచి ఈ మెడిసిన్ అంతా కాలి అలా పళ్ళెని పట్టుకుని ఒక బూడిద తయారవుతుంది. నైట్ అంతా వదిలేస్తారు, దీపం అంతా ఈ ఒత్తు అంతా కాలిపోయి దీపం ఆరిపోయాక ఆ పళ్ళెని తిరిగేసి దాంట్లో నెయ్యి కానీ వెన్న కానీ వేసి కలుపుతారు. ఇలాగ కలిపి ఒక పుల్లకు పెడతారండి, ఆ పుల్ల 100 సంవత్సరాలు వాడుకోవచ్చు, కాటు కింద 100 ఏళ్ళు వాడుకోవచ్చు. దాన్ని కాటుగా పెడతారండి, ఎప్పటికీ దృష్టిలోకి ఉండదు. అసలు 100 ఏళ్ళు వచ్చినా స్పెట్స్ పెట్టుకోరు, పెట్టాల్సిన అవసరం లేదు. పూర్వం మనం ఇలాంటి కాటుకలు వాడాం, అందం కోసం వాడుతూ అందంలో ఆరోగ్యం కూడా ఉండేది. ఇప్పుడు అందం కోసం కాటలు పెట్టుకుంటే ఉన్న కళ్ళు పోతున్నాయి. రెడ్డు వారిని అనుభవాలు అంటారు మరి. ఇంకా ఏంటంటే కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు ఈ ఆకులు అంటే మీకు ప్రాబ్లం చేస్తండి గురుగారు, సీరం క్రియాటిన్ లెవెల్స్ బాగా పెరిగిపోతున్నాయి అనుకోండి, ఈ ఆకు పప్పు వేసుకుని పెసరపప్పు ఆకు కూర వండుకొని వారానికి 2 సార్లు తినండి. మీరు వారానికి 2 సార్లు డైల్స్కి వెళ్తే ఎంతో ఈ కూర తింటే అంత. అంటే డయాల్సిస్కి వెళ్ళని కండిషన్లో ముందే మనం వాడుకుంటే అసలు డయాల్సిస్కి వెళ్ళక్కర్లేదు, క్రియాటిన్ లెవెల్స్ బాగా తగ్గిపోతాయి, కిడ్నీ ఫంక్షన్ రీజనరేట్ అయిపోయి ఫంక్షన్ మళ్ళీ నార్మల్ స్టేజ్కి వచ్చేస్తుంది. యాక్చువల్గా వెళ్ళిపోతులు ఒప్పుకోరు, ఆమె కిడ్నీ ఒకసారి పోతే బాగోదని చెప్తారు. శరీరంలో ఏ ఆర్గాన్ పోయినా మళ్ళీ బాగుపడదు, తీసేయడమే కొత్త వేసేయమే అంటారు. ఏదో స్పేర్ పార్ట్ లాగా, ఆటోమొబైల్ స్పేర్ పార్ట్ లాగా బండికి మార్చని మనిషి మార్చేస్తారు వాళ్ళు. అసలు ఏ ఆర్గాను మార్చక్కర్లేదు, రీజనరేట్ చేయొచ్చు, ఇది నేచర్లో ఉన్న గొప్పతనం. అది చెప్పాను కదా, స్పిరిచువల్ సైన్స్ విడిపోయాక మనం పార్ట్లు తీసి కొత్త పార్ట్లు వేసుకుని స్టేజ్కి వచ్చేసాం, సైన్స్లో ఉన్నాం కాబట్టి. ఇంకో ఉపయోగం చెప్పండి, దీనికి ఇంకో ఉపయోగం ఉంది. ఈ ఆకు ఒక 50 గ్రాముల ఆకు, 50 గ్రాముల బెల్లం మెత్తగా దంచేసి ఉండలు చేసుకుంటే తిన్నారనుకోండి కీళ్ళ నొప్పులు తగ్గిపోతాయి. ఈ ఆకు బెల్లం తింటే కీళ్ళ నొప్పులు తగ్గిపోతాయి, కీళ్ళు వాపులు వచ్చి నొప్పులు వస్తాయి కదా తగ్గిపోతాయి. వీళ్ళందరూ ఎప్పుడైనా కీళ్ళు రాసి నొప్పులు వచ్చాయి అనుకోండి సార్, మామూలుగా వాళ్ళకి వెంటనే దంచుకుని వండ తినేస్తారు. తెలుసు వీళ్ళందరూ వాడుకుంటారు. ఇప్పుడు నేను చెప్పేవన్నీ పుస్తకాలు మీకు ఎక్కడ ఉండవు, చరక సంహిత అలాంటి తిరిగితే కనపడవు, ఇవన్నీ ట్రైబల్స్ వాడుతున్నవి, వాళ్ళ ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ ఇవన్నీ, అవన్నీ నాకు తెలిసినవి కాబట్టి మీకు చెప్తున్నాను నేను. ఎక్కడ పుస్తకాలు చదివానంటే నేను చెప్పిన టాపిక్ ఎక్కడ కనపడదు, ఆయుర్వేద డాక్టర్లకి ఏంటి ఇలా చెప్తున్నాను అనుకుంటారు. ఇంకోటి ఏంటంటే మొక్కల్లో ఉండే గొప్ప గుణం ఏంటంటే ఒక మొక్క శాస్త్రంలో ఎలా పనిచేస్తే చెప్తారు. అయితే మామూలుగా జనరల్గా ఒక మొక్క 100 రకాలుగా పనిచేస్తుంది, ఇది దీనికే పనిచేస్తాను గ్యారంటీ అని కాదు, ఒక మొక్కని 100 రకాలుగా పనిచేస్తుంది వాళ్ళ ఎక్స్పీరియన్స్ అనమాట. ఇప్పుడు ఇక్కడ మనం ఇక్కడ కీళ్ళనప్పుడు వాడుతున్నాం, కంటికి వాడుతున్నాం, ఇంకో ప్రాంతంలో క్యాన్సర్కి వాడచ్చు. ఈ ట్రైబల్స్ వేరే ప్రాంతంలో క్యాన్సర్కి వాడచ్చు, ఇంకో ప్రాంతంలో సంతానానికి వాడచ్చు, ఇంకో ప్రాంతంలో డెలివరీకి వాడచ్చు, వాళ్ళ ఎక్స్పీరియన్స్ అనమాట. అలా ఒక మొక్క దాని ప్రాపర్టీస్, దాని అనుమానం మారుస్తుంటే దాని ప్రాపర్టీస్ మారిపోతుంటాయి, మారిపోయి 100 రకాలుగా పనిచేస్తాం.
అవన్నీ అద్భుతంగా పనిచేస్తాయి. ఇదేమి మనం ల్యాబుల్లో రీసెర్చ్ చేసి కనిపెట్టలేం, ప్రయోగాలు చేసి ఏం చేయలేం. వాళ్ళ ఎక్స్పీరియన్స్ తెలుసుకుని మనం చేస్తే అద్భుతంగా పనిచేస్తాయండి. మామూలుగా రెడ్ వర్ణ అనుభవాలు అంటారు దీనికి. ఇంకో పేరు ఉంది పచ్చబొట్టాకు. ఇప్పుడు టాటూ వేస్తారు కదా, అది కెమికల్. అది అవునా? ఇంతకుముందు వేసే పచ్చబొట్టు ఈ ట్రైబల్స్ పెట్టుకుంటారు కదా మొహాలకి, ఇవన్నీ ఇది దీంతో ఈ ఆకు రసం కరక్కాయ రసం కలిపి దాంతో పెడతారు. పెట్టడం వల్ల వాళ్ళకి ఎప్పటికీ హెల్త్ ప్రాబ్లమ్స్ రావు. పెట్టుకోవడానికి ఏంటంటే కారణం ఇది స్కిన్ మీద ఉండడం వల్ల వాళ్ళకి ఎప్పటికీ లోపల హెల్త్ ప్రాబ్లమ్స్ రావండి, రాకుండా ఉండడం కోసం పెట్టుకుంటారు పచ్చబొట్టలు. ఫ్యాషన్ కాదు వాళ్ళకి, ఫ్యాషన్ ఎందుకండి బాబు. ఇప్పుడు ఏదో నక్కా పులిని చూసి వాసన పెట్టుకుందట, అలాగా మనం టాటూలు వేసుకుని ఆ వేసే టాటూలు క్యాన్సర్ని క్రియేట్ చేస్తాయి. వాళ్ళ లైఫ్ స్పాన్ పెద్దగా ఉండదండి. రెండు, ఆ టాటూ ఎక్కువ టాటూలు వేసుకుంటారు కదా, ఎక్కువ బాడీ అంతా వేసుకుంటారు. చిన్న చిన్న వేసుకుంటే పర్లేదు, ఎక్కువ వేసుకుంటారు. వాళ్ళ టెండెన్సీ ఏంటంటే ఆ మైండ్ అలో ఆ నిజం చెప్పాలంటే క్రియాలిటీ వచ్చేస్తాండి, సైకోలజీ తయారైపోతారు. అంటే మైండ్ని మార్చేస్తానమాట, వైలెంట్ అయిపోయి అది సైకోలా మారిపోతారు. సరే ఎప్పుడు ఒకటాటి పెట్టుకుంటు అలా ఉంటాడు, ఆయన మొహంలో ఏమీ ఉండదు, అంటే నవ్వు కానీ ఎక్కడ ఏ కోసమే కనపడదు. విలన్స్ అలా ఏంటంటే అందుకేంటంటే టాటూలు వేయకూడదు, వేయించుకోకూడదు. ఇది వేసుకోవచ్చు కావాలంటే. కలర్స్ డేంజర్ అయినండి. నేను ఒక కలర్ చెప్పాము కదా, బాగా చాలామంది బాగుందన్నారు, న్యాచురల్ కలర్ పోతాయి. నాకు చెప్పనా, ఇది వాడడం వల్ల ఏమీ అవ్వదు. కంటి ప్రాబ్లం శుక్లాలు ఉన్నాయనుకోండి, వాడేమనుకోండి పోతే శుక్లాలు పోతాయి, లేదా ఊరుకుంటుంది, అంతేగాని కళ్ళు పోగొట్టదు, చెడ్డ అయితే లేదు. అమ్మా ఏదైనా అంటే ఎలా ఉంటుందంటే అండి, ఈ కంటి మీద పనిచేసే మందులు ఇవన్నీ పంచేంద్రియాల్లో ఒకటి. పంచేంద్రియాల్లో అంటే పంచభూతాలకి సమానమైనవి ఈ ఇంద్రియాలు. అందులో కన్ను చాలా ప్రధానమైనది, నయనం ప్రధానం అంటారు. ఆ నయనం అంటే కళ్ళు ఎందుకు పోతాయంటే, కంటి సమస్యలు ఎందుకు వస్తాయంటే మన ఆలోచన సరిగ్గా లేకపోతే వస్తాయి. అది మంచి అవచ్చు చెడు అవచ్చు, ఆలోచన లోపం ఉంటే ఆ మైండ్లో ఆ థాట్ సరిగ్గా లేకపోతే ఆ విజన్ ప్రాబ్లం వస్తుంది.